తప్పరండు. మనమంటే అందరమే కదా, మనమంటే అందరమే కదా. నాకు ఏక తేజోమయమే అందింది కాబట్టి మనందరం తేజస్వరూపం ఉన్నదంతా ఒక్కటే. విశ్వమంతా నేనే, విశ్వానికి మూలాన్ని నేనే, విశ్వమంతా ఆట. విశ్వంలోనే ఈ అనంతత్వం మూలం ఉన్నా ఇదే. విశ్వం అంటే ఈ సృష్టి, ప్రపంచం కూడా నీకెత్తికే, నీతో నువ్వు ఉంటాం మానేసి ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో అలా ఎంజాయ్ చేయాలి హాయిగా. ఏమి లేని దాంట్లో ఏమి లేనట్టు ఉంది. నిన్న ఏం జరిగింది తెలీదు, మొన్న ఏం జరిగింది తెలీదు. అంటే మరణం చేసి కొద్ది అది ఎడ్డింగ్ అయింది. అసలు మరణమే లేదు, మరణం లేదు కాబట్టే తెలీదు అండి. నిన్న ఏం జరిగిందంటే తెలీదు అండి, మొన్న ఏం జరిగిందంటే తెలీదు అండి. అదే మరణం చేస్తాం పుట్టినరోజు పలానా తారీఖు అని. ఆ మరణం గురించి పుట్టినరోజు తారీఖులో అందరికీ గుర్తుంటుంది. దీనివల్ల ఏదైనా మరణము శ్రమణ మరణ నిధి చేస్తాం. ఆ మరణం చేసేటికి నిధిగా ఉండిపోయి పలానా రోజు నా పుట్టినరోజు, నాకు ఇన్నేళ్ళు వచ్చినాయి అన్నేళ్ళు వచ్చినాయి, ఏళ్ళు ఎవరికి వచ్చినాయి. అనాథం అయినప్పుడు మనకి ఏళ్ళు రావట్లు అంటే దేహం ఉండగా దేహానికి వచ్చినాయి. దేహం పోదు నిజమా, దాని ఏళ్ళు కూడా మాకు. ఇదేదో శాశ్వతం అశాస్త్రం, దీని గురించి మనకెందుకు అని తెలియబడతాం. కానీ ఇంకొక్కటి యాక్టివ్ కోసం, యాక్టివ్ కోసం నేను ఏది మాట్లాడలేదు. శక్తి పోతుంది అనుకోవట్లేదు. మీరు శక్తిమంతులు కావాలంటే ఇది మాట్లాడి మీలో ఉన్న శక్తిని విజృంభించాలి, విజృంభింప చేయాలి. అది మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇది చేయకపోతే ఎలా కుదురు. మీకు మీరే బ్రహ్మస్వరూపాలను తెలుసుకున్నారు. నేనే అంత, నేనే అంత, నేనే నువ్వు, నీవే నేను, మనందరే ఏకాత్మస్ ఉన్నదంతా బ్రహ్మ, బ్రహ్మే బ్రహ్మే బ్రహ్మ. ఆ ఉన్నది నేనే అని తెలిసాక ఇంక వీడిగా ఏమి బ్రహ్మార్పణ జీవితాలు బ్రహ్మార్పణ.